ఈసారి ఇక్కడ కాస్ట్ అయితే మరీ టూ మచ్ ఎక్కువ కాస్ట్ అయితే చెప్పేస్తున్నారు అనమాట, కాకపోతే తప్పదు కదా. సో మేము ఇక్కడైతే తీసుకున్నామో లేదో చూసేయండి. కృష్ణానదిలో వాటర్ చూసారా ఎంత ఫ్లోటింగ్లో అయితే వస్తుందో, ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభ్య. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి, అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ మార్నింగ్ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో. సండే సండే చికెన్ తిని తిని బాగా బోర్ కొట్టేసింది, అందుకని చెప్పేసి నేను డాడీ సల్లు అయితే బ్యారస్ దగ్గర అక్కడ ఫిషెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా పెట్టాను వీడియోస్, చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మార్నింగ్ కాబట్టి సో ట్రాఫిక్ అయితే అస్సలు లేదు, రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా బ్యారేజ్లో వాటర్ అయితే ఫుల్గా ఉంది బ్యారేజ్ దగ్గర అయితే. కృష్ణానది లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వీడియో పెట్టాను, అప్పుడు అసలు బ్యారేజ్లో అయితే వాటరే లేదు ఇక్కడ నది దగ్గర, కానీ ఇప్పుడైతే వాటర్ అయితే ఫుల్గా వచ్చేసింది. అప్పుడైతే చేపలు కూడా అంతగా లేవు, ఎందుకంటే నేను వెళ్ళింది నార్మల్ డేస్ అనమాట, సండే అయితే వెళ్ళలేదు. కాకపోతే సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది, అలాగే అక్కడంతా కూడా చాలా సీ ఫుడ్స్ అవన్నీ రకరకాలుగా అమ్ముతూ ఉంటారనమాట. లాస్ట్ టైం నేను ఇక్కడ చిన్న చేపలు కూడా కొన్నానమాట, దాని పేరు వచ్చేసరికి సిరిమం చేపలు అంటారు. అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అవి చేపలు ఎక్కడ తీసుకున్నాను అలాగే దాని కర్రీ కూడా నేను పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మార్నింగ్ 9:10 అయిందంటే ఇటు సైడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి సో ట్రాఫిక్ ప్రాబ్లం అనేది లేదన్నమాట. రోడ్లన్నీ కూడా చాలా పీస్ఫుల్గా చాలా ఖాళీగా ఉన్నాయండి, అంత బాగుంది మార్నింగ్ వచ్చేసరికి. చూసారు కదా బ్యారేజ్ దగ్గర వాటర్ అయితే ఫుల్గా వచ్చేసింది కదా, చాలా బాగుంది చూడ్డానికైతే. మేమైతే ఇక్కడ బండి ఆపి కాసేపు ఆగి మరీ చూసి వెళ్ళాము ఇదంతా కూడా. ఇటు సైడ్ అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది, ఎందుకంటే వెళ్ళి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ పక్కన వెహికల్స్ ఆపి వాటర్ అంతా చూస్తా నుంచున్నారు. అలాగే ఇక్కడ మంచి మంచి పిక్స్ అలాంటి వీడియోస్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. మేము కూడా ఇక్కడ కొన్ని పిక్స్ దిగి వెళ్ళాము. కృష్ణానది వాటర్ అయితే మన ఛానల్లో కూడా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా చేపలు తీసుకోవడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. కృష్ణానదిలో చేపలు పట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు కదా, కాకపోతే అవి అంతా అమ్మరన్నమాట, కాకపోతే కొన్ని కొన్ని మాత్రమే అమ్ముతారు. కాకపోతే వాళ్ళు ప్రైస్ అయితే బాగా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారన్నమాట. నార్మల్గా తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే ఫిషెస్ గురించి, నార్మల్గా ఇలాంటివి సీ ఫుడ్స్ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు కొంత ఎవరైనా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే అక్కడ మనకు బాగా టూ మచ్ కాస్ట్ చెప్పేస్తారన్నమాట. మనకు నార్మల్గా కొంతమంది బార్గింగ్ చేస్తే ఇస్తారు, ఇక్కడైతే మేము ఎంతసేపు బార్గింగ్ చేసినా సరే వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట, చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. నార్మల్గా లైక్ మనకు బయట ఒక 220 అలా ఉంటే ఇక్కడ నార్మల్గా ఒక ఫిష్ ఇలా వచ్చేసరికి 300-350 రూపీస్ అలా చెప్తున్నారు. అవి వచ్చేసరికి కొన్ని కొన్ని అయితే కేజీ కూడా ఉండట్లేదన్నమాట, కేజీ ఇంకా లోపే ఉంటున్నాయి అన్నమాట. మేమంతా చూసాము, కాకపోతే ఇక్కడ అంతగా ఎక్కువ కాస్ట్ చెప్పారనమాట. ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు,
సో అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు తీసుకోకుండా, కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు. మరీ టూ మచ్ కాస్ట్ చెప్పేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకు నార్మల్గా చిన్న చేపలు, పెద్ద చేపలు అవన్నీ కూడా ఇక్కడ నార్మల్గా పట్టి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. చూసారు కదా, మరీ టూ మచ్గా కేజీ వచ్చేసరికి 350 రూపీస్ అని చెప్పేస్తున్నారు. అదే మేము నార్మల్గా బయట తీసుకునే లెక్క అయితే, నార్మల్గా ఫిష్ మార్కెట్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే పెట్టాను చూడండి, ఫిష్ మార్కెట్లో అయితే నార్మల్గా మనకు కేజీ 180 రూపీస్ లేకపోతే 220 రూపీస్ తీసుకుంటారు. రాగండి అయినా వచ్చైనా అంతకంటే ఎక్కువ ఉండదన్నమాట. అలాగే వాళ్ళు ఫ్రీగా డ్రెస్సింగ్ కూడా చేసేస్తారు, లేకపోతే సపరేట్గా మనం చేసుకోవాలనుకున్నట్లయితే దానికి 40 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పే చేయాల్సి వస్తుంది. మరి ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో వేరే ప్లేస్ ఉంది, బ్యారేజ్ పక్కనే అవతల వైపు అమ్ముతూ ఉంటారనమాట, సందులో అనమాట, ఈ రోడ్లో అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే కొన్నాము, ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఇక్కడ కూడా మరీ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, ఇంకా తప్పదు కదా. సో మేము ఇక్కడైతే తీసుకున్నాము, కాస్ట్ అయితే మరీ ఎక్కువ చెప్పారు. కాస్ట్ అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు, కాకపోతే డేని బట్టి కూడా మారుతూ ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే కొంచెం తక్కువ ఇస్తారు, సండే అనేసరికి కొంచెం ఎక్కువగానే అమ్ముతారు. కాకపోతే ఒక 20-40 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది, కానీ మరీ ఇంకా డిఫరెంట్ అయితే ఉంటుంది కదా. ఇంకా ఈ చేప వచ్చేసరికి 3.5 కేజీస్, అలాగే 450 రూపీస్ అన్నారు. కాకపోతే అసలు అది 3.5 కేజీస్ అయితే ఉండదు, వాళ్ళ కాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తప్పుగా ఉంటుంది కాబట్టి, సో అంత ఎక్కువ అయితే ఉండదు. ఇంకా తప్పదు కదా, సో తీసుకున్నాం. ఇక్కడే డ్రెస్సింగ్ కూడా చేశారు వాళ్ళే ఫ్రీగానే. అంత దూరం నుంచి వచ్చాం కదా, సో ఫిష్ తీసుకోకుండా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ తీసుకున్నాం మేము. ఇంకా మా వాడైతే చూసారు కదా, ఇక్కడ ఫిష్ చూస్తా నుంచున్నాడు. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సనాన్ తీసుకొచ్చాను, ఈసారి అయితే ఇతను ఎప్పుడు నాతో రాలేదన్నమాట, అందుకని చెప్పేసి ఈసారి సల్లూన్ అయితే తీసుకొచ్చాను. అక్కడ ఆ బుడ్డోడు చూడండి, అసలు ఆ చేప అయితే ఎలా పట్టుకున్నాడో, భయం లేకుండా, వాళ్ళకి అలవాటు కాబట్టి సో పట్టుకున్నాడు. మా వాడు పట్టుకోమంటే చూడండి ఎంతలా భయపడిపోతున్నాడు ఆ చేపని. నాకు భయం అనుకోండి పట్టుకోవాలంటే. అయిపోయింది
కాలేస్తాయండి. అరే చూడు ఇంకా ఇక్కడ ఫిష్ తీసుకొని ఇక్కడే క్లీన్ చేయించుకొని వెళ్ళిపోతున్నాము. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.